హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ను చిన్న విషయాలపై కూడా దూషిస్తూ వస్తుంది ఇప్పుడు మాత్రం భారత్ యొక్క ప్రజాస్వామ్యంపై అనేక ఆరోపణలకు సిద్ధపడుతోంది కానీ పాకిస్తాన్ తమ దేశంలో ఉన్న లోపాలు ఎప్పుడు బయటపెట్టుకోదు ఉదాహరణకి పాకిస్తాన్లో బలహీన వర్గాలపై ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి మరియు హిందూ ముస్లిం సమానత్వం ఆడపిల్లల రక్షణ వంటి వాటి మీద అసలు ఆ దేశంలో ఎటువంటి చర్యలు లేవు ముస్లిం మహిళల విషయంలో తమ హక్కులను కాపాడడానికి పోరాడుతామని చెప్తూ ఉంటుంది కానీ అలాంటిది ఏమీ ఉండదు పాకిస్తాన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఒక ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో కొంతమంది మహిళలు ఆధ్యాత్మిక గురువుల ఫోటోలు పట్టుకుని వ్యతిరేక నినాదాలు చేశారు దాంతో ఆ ప్రభుత్వం వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఆదేశించింది ఈ ఎఫ్ఐఆర్లో మహిళలు ఇలా బయటకు వచ్చి ర్యాలీలు చేయడం నిషేధం అని కేసు ఫైల్ చేశారు అసలు ఇది ఎంత అన్యాయం చెప్పండి అంటే మహిళలను ఇంట్లో నుండి బయటికి రావద్దంటారా ఈ విషయంపై ప్రపంచ దేశాల్లో పెద్ద చర్చ జరిగింది ఇలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెట్టడం అనేది తప్పు ఇది చాలా సిగ్గుపడే విషయం మహిళా దినోత్సవం రోజునైనా మహిళలు అణగదొక్కే ప్రయత్నం చేయబడడం చాలా దురదృష్టకరమని యుఎస్సిఐఆర్ఎఫ్ సంస్థ పేర్కొంది పాకిస్తాన్ ఇలాంటి చట్టాలను వెంటనే తీసేయాలని కోరుకుంటోంది పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది అదేంటో తెలుసుకునే ముందు భారత్ మరియు ఫ్రాన్స్ హిందూ మహాసముద్రంలో చేసిన యుద్ధాభ్యాసాల గురించి తెలుసుకుందాం మార్చి ముప్పై తారీఖున హిందూ మహాసముద్రంలో క్వాడ్ కంట్రీస్ వరుణ యుద్ధ అభ్యాసాన్ని నిర్వహించాయి ఈ సమయంలో ఫ్రాన్స్ యొక్క కమాండర్ ఈ సముద్ర ప్రదేశానికి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే యుద్ధాభ్యాసం చేయడానికి వస్తామని ఎందుకంటే ఇది ఎవరికి చెందిన ప్రదేశం కాదని ఇది ఒక ఫ్రీ ఏరియా అని అన్నారు ఆయన ఇది చైనాను ఉద్దేశించి అన్నారని స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఇంకెప్పుడు చైనా ఇటువైపు దాడులు కానీ ఆక్రమణలు కానీ చేయాలని ప్రయత్నించొద్దు యుద్ధాభ్యాసంలో క్వాడ్ కంట్రీస్ అన్నీ తమ వద్ద ఉన్న బెటర్ వెపన్స్ని టెస్ట్ చేశాయి అక్కడ ఇదంతా చైనాకు వ్యతిరేకమే జరిగింది ఎందుకంటే చాలా రోజుల నుండి చైనా యొక్క కన్ను ఆ ప్రదేశంపై ఉంది చైనాను వ్యతిరేకించడానికి త్వరలోనే బిమ్స్టెక్స్ సమితి జరగబోతోంది ఈ మీటింగ్లో మయన్మార్ కూడా ఉంది ఈ మీటింగ్కి సాధారణంగా అన్ని దేశాల ప్రతినిధులు వస్తారు కానీ మయన్మార్ తరఫున ఈసారి సైన్యం నుండి ప్రతినిధి రాబోతున్నారు కానీ దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ప్రజలు ఈ మీటింగ్లో ఇండియా నేపాల్ థాయిలాండ్ భూటాన్ బంగ్లాదేశ్ ప్రతినిధులు ఒకచోట కూర్చుని చర్చలు జరుపుతున్నారు చైనాపై వ్యతిరేకతకు ఇది ఒక బలమైన నిర్ణయం పాకిస్తాన్ భారత్ నుండి ఇంపోర్ట్ చేసుకునే చక్కెర మరియు కాటన్పై నిషేధం విధించిందని మనం తెలుసుకున్నాం కానీ మన నుండి ఇంపోర్ట్ చేసుకోకపోతే పాకిస్తాన్ సమర్థ దేశం చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా కానీ చైనా మాత్రం ఈ పని చేయడానికి ఇష్టపడదు ఎందుకంటే తమ మిత్ర దేశం తమతో పాటు కలిసి ముందుకెళ్ళడం చైనాకు అస్సలు ఇష్టం ఉండదు అలాంటి దేశాలన్నీ తమ వెనకాలే ఉండాలని అనుకుంటుంది పాకిస్తాన్కి సపోర్ట్ అయితే ఉండదు ఒకవేళ చైనాతో పాటు పాకిస్తాన్ కూడా ముందుకెళ్తే చైనా పెట్టే నియమానుసారం పాకిస్తాన్ ఉండదు అది చైనాకి ఇష్టం ఉండదు అందుకే చైనా ఎప్పుడు పాకిస్తాన్లో తమ ఇండస్ట్రీస్ పెట్టదు కేవలం అసెంబ్లింగ్ యూనిట్ మాత్రమే పెడుతుంది ఒకవేళ ఇండస్ట్రీలు పెడితే పాకిస్తాన్ త్వరగా అభివృద్ధి చెంది పక్కనున్న ముస్లిం దేశాలకు ఎగుమతులు ప్రారంభిస్తుంది దానివల్ల చైనాకు లాభం ఉండదు నష్టమే మరి భారత్ నుంచే ఇవి తీసుకోవాలి కదా పాక్ మీడియా మాత్రం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఆర్టికల్ని తొలగించినప్పుడు ఈ ఎగుమతులు అనుమతించడం జరుగుతుందని చెప్తున్నారు కానీ భారత్ మాత్రం రెండేళ్ల క్రితం పెట్టిన ప్రతిబంధకాలను తొలగించడానికి ఇష్టపడడం లేదు పాక్ మాత్రం తమ ప్రజలకు వేరే సోర్సెస్ ద్వారా వీటిని దిగుమతి చేసుకోబోతున్నామని చెప్తూ వస్తోంది నిజానికి విషయం వేరేలా ఉందండి ఎగుమతులకు భారత్ అనుమతి ఇవ్వడం లేదు మరి భారత్ తీసుకునే నిర్ణయం సరైందని మీరు అనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి